Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ చంద్రబాబు ఢిల్లీ టూర్. అసలు పని వేరే ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళుతున్నారు. ఈసారి కూడా టీడీపీ హడావిడి కాస్త గట్టిగానే ఉంది. చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారని, ఏపీకి ఏదో సాధించి తీసుకొస్తారని ఎలివేషన్లు ఇస్తున్నారు. కేంద్రంలోని కూటమి ప్రభుత్వానికి టీడీపీ సపోర్ట్ కీలకమైన ఈ దశలో ఏపీకి కేంద్రం ప్రకటించే వరాలు ఏంటా అనే ఆసక్తి ప్రజల్లోనూ ఉంది. మరి సీఎం చంద్రబాబు ఏ మేరకు కేంద్రాన్ని మెప్పించి ఏపీకి నిధులు సమీకరిస్తారో వేచి చూడాలి. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. కాదు కాదు, అమరావతికి అప్పు, పోలవరానికి షూరిటీ కేంద్రం ఇచ్చిందని ఇదే పెద్ద ఘనత అని టీడీపీ అంటోంది. వాస్తవానికి ఏపీ ప్రజలకు కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఏమాత్రం రుచించలేదు. ప్రత్యేక హోదాపై నమ్మకం లేదు, కానీ ఆ స్థాయిలో ఏపీకి కేంద్రం ఏదైనా మంచి చేస్తుందనే ఆశ మాత్రం ప్రజల్లో ఉంది. కేంద్రం మెడలు వంచలేకపోయారని, హోదా సాధించలేకపోయారని ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ టార్గెట్ చేసింది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది, కేంద్రంలోని కూటమిలో కీలకంగా ఉంది. ఈ దశలో టీడీపీ సత్తా ఏంటో ఇప్పుడు తేలాల్సి ఉంది. చంద్రబాబు ఢిల్లీలో 2 రోజుల పాటు ఉంటారు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లభించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చంద్రబాబు సమావేశమవుతారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ఢిల్లీ పెద్దలతో చర్చ అనేవి సహజంగా వినిపించే మాటలే. కొత్త రుణాల కోసం కేంద్రం పర్మిషన్ అనేది అసలు పాయింట్. గతంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న రుణాలు రీషెడ్యూల్ చేయించుకోవడం సీఎం చంద్రబాబు పర్యటన ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.